వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. ఉద్యోగం మారితే ఆటోమేటిక్గా ఈపీఎఫ్ బదిలీ. ఉద్యోగం మారినప్పుడు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆటోమేటిక్గా బదిలీ చేసుకునేందుకు వీలుగా ఉద్యోగుల భవిష్యత్తు సంస్థ త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి మండే రికార్డు ఆదాయం. ఒక్కరోజే సమకూరిన 14.06 కోట్ల ఆదాయం. ఆర్టీసీని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చే చర్యలు క్రమక్రమంగా సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆర్టీసీ నుంచి జీతభత్యాలు తీసుకున్న బాజిరెడ్డి. టీఎస్ఆర్టీసీ నుంచి తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఎమ్మెల్యేగా వస్తున్న జీతభత్యాలు తనకు చాలని, తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఆర్థిక భావనం మోపడం ఇష్టం లేదు, తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. సిఏపిఎఫ్ అమర జవాన్లకు పరిహారం పెంపు. సంఘ విద్రోహ చర్యలు, అణచివేత విధుల నిర్వహణలు, ఇతర కారణాల ప్రాణాలు కోల్పోయే సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ జవాన్ల కుటుంబాలకు నష్టపరిహారాన్ని పెంచారు. అంగన్వాడీల ఆకలి కేకలు. 3 నెలలుగా అందని వేతనాలు. పాత వేతనం లేదు, కొత్త వేతనం రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పైగా అంగన్వాడీ కేంద్రాలు. ప్రధాన కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్, మినీ అంగన్వాడీలు ఒక టీచర్తోనే సరిపెడుతున్న సర్కార్. విఆర్ఏలకు పే స్కేల్ వస్తుంది, నమ్మకంతో ఉండాలి ట్రెస్సా. సర్కారు ఉద్యోగులు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ బైకుల కోసం ప్రభుత్వం లోన్స్. నగరంలో 500 ఛార్జింగ్ పాయింట్స్. త్వరలోనే మార్గదర్శకాలు. జీవో 155కు వ్యతిరేకంగా రేపటి నుంచి జూడాల విధుల బహిష్కరణ. తక్షణమే ఆ జీవో రద్దు చేయాలని జూడాల డిమాండ్. ప్రైవేట్ కాలేజీలో న్యూ పీజీ ఇన్ సర్వీస్ కోటా ఇవ్వాల్సిందే, ఉద్యమిస్తామంటున్న పీజీ సర్కారు వైద్యులు.